हेलो नमस्ते वेलकम टू मई चैनल अंदरू बागुन्नारा मरो कोत्त प्रॉब्लम तो मे मुंदुकु वच्चेसानंडि। कंडेंसेशन प्रॉब्लम लो हीट ट्रांसफर सब्जेक्ट लो बॉइलिंग कंडेंसेशन हीट एक्सचेंजर्स ఈ యూనిట్ కి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాం కదా। ఆల్రెడీ బాయిలింగ్ అనేది కంప్లీట్ చేసేసాము। సో ఒకవేళ చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇస్తాను। సో అవి కూడా ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా। సో అలాగే ఇప్పుడు ఏంటంటే కండెన్సేషన్ ప్రాబ్లమ్ లో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం అన్నమాట। సో స్టార్ట్ చేసేద్దామా। प्रॉब्लम को వచ్చేసరికి ड्राई सैचुरेटेड स्टीम एट 120 डिग्री सेंटीग्रेड सैचुरेशन टेंपरेचर कंडेंस ऑन ए वर्टिकल प्लेट 100 mm in height and 50 mm in width having a uniform surface temperature of 100 degree centigrade. Estimate the average condensing film coefficient and heat transfer rate to the plate and steam condensation rate. సో మనకి ఇక్కడ 3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు। ఏంటి యావరేజ్ కోఎఫిషియంట్, హీట్ ట్రాన్స్ఫర్, అలాగే స్టీమ్ కండెన్సేషన్ రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు। సో ఫస్ట్ మనకి ప్రాబ్లం ఇచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటండి, గివెన్ డేటా అనేది రాసుకోవాలి। సో గివెన్ డేటా రాసుకుందామా। సో గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, గివెన్ డేటా డ్రై సాచురేటెడ్ స్టీమ్, సో సాచురేటెడ్ టెంపరేచర్స్ Tsat 120 డిగ్రీ సెంటీగ్రేడ్, అలాగే ఇక్కడ ఏమన్నాడండి వెర్టికల్ ప్లేట్ అన్నాడు అంతే కదా। సో వెర్టికల్ ప్లేట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, వెర్టికల్ ప్లేట్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి। సో వెర్టికల్ ప్లేట్ 100 mm హైట్ అంటే లెంత్ ఆఫ్ ది ప్లేట్ ఎంత ఇచ్చాడు, L ఈక్వల్ టు 100 mm, అలాగే విడ్త్, so width of the plate W equal to 50 mm అనేది ఇచ్చాడు। ఓకే, సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, TS అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇచ్చాడు। సో ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటే యావరేజ్ కోఎఫిషియంట్, యావరేజ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, అలాగే హీట్ ట్రాన్స్ఫర్ రేట్, అలాగే స్టీమ్ కండెన్సేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు। అది కూడా గివెన్ డేటాలో రాయాలి। ఇలా రాసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సొల్యూషన్లో ఫిల్మ్ టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనండి, టిఎఫ్। సో అదేంటంటే దానికి ఫార్ములా Tsat ప్లస్ TS డివైడెడ్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 100 డివైడెడ్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీ సెంటీగ్రేడ్। సో 110 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం ఇప్పుడు ప్రాపర్టీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది। సో ఫస్ట్ మనం 100 డిగ్రీ సర్ఫేస్ టెంపరేచర్ దగ్గర మనకి కావాల్సింది అట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫ్రమ్ స్టీమ్ టేబుల్ బుక్, ఓకే, స్టీమ్ టేబుల్ బుక్ నుంచి మనకి హెచ్ఎఫ్జి అనేది కావాలి। సో హెచ్ఎఫ్జి ఏంటండి 2256.9 kilojoules per kg। దీన్ని మనం 2256.9 into 10³ joules per kg గా మనం నోట్ చేసుకుంటాం at 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఈ ప్రాపర్టీస్। సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ప్రాపర్టీస్ ఏంటండి, ప్రాపర్టీస్ at 110 డిగ్రీ సెంటీగ్రేడ్। సో మనం ఇప్పుడు డేటా బుక్ ని యూజ్ చేయాలి। సో ఫ్రమ్ HMT డేటా బుక్, ఓకేనా। సో HMT డేటా బుక్ నుంచి మనం ఇప్పుడు తీసుకోవాలి। సో ఫస్ట్ 22 పేజ్ నెంబర్ తీసుకుందాం। సో అక్కడ చూసారా ఇక్కడ 100 ఉంది కానీ మనకి 110 అని లేదు డైరెక్ట్గా। సో ఇప్పుడు ఏం చేయాలి, 100కి తీసుకోవాలి అలాగే 120కి కూడా తీసుకోవాలి, కనిపిస్తుందా। సో ఇప్పుడు మనం at 100 degrees centigrade అలాగే at 120 degrees centigrade దగ్గర 2 వాల్యూస్ అనేవి తీసుకుందాం, రో 961 అలాగే రో 945, b 0.293 into 10 to the power of minus 6 अलग 0.247 into 10 to the power of minus 6 next के 100 దగ్గర 0.6804 अलग के 0.6850 ओके नी सो इला मनम తీసుకున్నాక ఇక్కడ మనం ఫిల్మ్ టెంపరేచర్ ప్లస్ చేసి 2 ఎలా అయితే డివైడ్ చేసామో అలాగే ఇక్కడ కూడా మనం చేస్తాం అన్నమాట సో అప్పుడు మనకి ఈ 110 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి సో క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ 961 ప్లస్ 945 డివైడెడ్ బై 2 సో రో ఈక్వల్ టు 953 अलग 0.293 इंटू 10 टू दी पावर ऑफ माइनस 6 प्लस 0.247 इंटू 10 टू दी पावर ऑफ माइनस 6 डिवाइडेड बाय 2 v इक्वल टू 2.7 इंटू 10 टू दी पावर ऑफ माइनस 7 अलग 0.6804 प्लस 0.6850 divided by 2 that is k equal to 0.6827 so manaki rho telusu v telusu so manaki telisina formula entandi mu equal to rho v anadi find out cheyali so rho v ante 953 into 2.7 into 10 to the power of minus 7 okay 953 into bracket open 2.7 into 10 to the power of minus 7 that is equal to 2.5731 into 10 to the power of minus 4 so ఇలా వచ్చింది కదండి కనిపిస్తుందా ఇలా వచ్చిన తర్వాత దీనికి ఈఎన్జి అనేది ప్రెస్ చేయాలి సో ఈఎన్జి అనేది ప్రెస్ చేస్తే మనకి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇలా ఇస్తున్నాడు అన్నమాట ఆన్సర్స్ సో ఇలా చేస్తే వచ్చిన ఆన్సర్ కి ఈఎన్జి ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది సో ఈఎన్జి ప్రెస్ చేస్తే మనకి 257.31 into 10 to the power of minus 6 అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంతే కదా సో ఫస్ట్ ఇక్కడ మనం ఇవి మీటర్స్ లోకి మార్చుకోవాలి కదా 0.1 మీటర్ ఇదేంటి 0.05 మీటర్ ఓకేనా mm అన్నాడు కాబట్టి సో మనకి వాల్యూస్ అయితే అన్ని తెలిసిపోయినాయి సో ఇప్పుడు డేటా బుక్ నుంచి మనం ఫార్ములా అయితే తీసుకోవాలి సో కండెన్సేషన్లో మనకి వెర్టికల్ ప్లేట్ కదా సో వెర్టికల్ ప్లేట్కి మనకి ఫార్ములా ఏంటి ఫస్ట్ మనం ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో యావరేజ్ heat transfer coefficient అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో దానికి ఫార్ములా ఏంటంటే డేటా బుక్ లో ఇక్కడ h = 0.943 అని ఉంది కదండి సో ఆ ఫార్ములాని ఇక్కడ యూస్ చేయాలి ఓకేనా సో మనం రాసుకుందాం 0.943 బ్రాకెట్ ఓపెన్ k3 ఒక నిమిషం సో k3 రో స్క్వేర్ ghfg డివైడెడ్ బై mu l l tb minus ts పవర్ 0.25 ఓకేనా ఇది ఫార్ములా సో ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఇందులో सब्स्टिट्यूट చేయాలి సో h = 0.943 బ్రాకెట్ ఓపెన్ k ఎంత వచ్చిందండి మనకి 0.6827 క్యూబ్ సో కంపల్సరీగా మనకి క్యాలిక్యులేషన్ మాత్రం కరెక్ట్ గా చేయాలండి ht కి సో రో స్క్వేర్ రో ఎంత వచ్చింది 953 స్క్వేర్ * 9.81 * hfg 2256.9 into 10 to the power of 3 divided by mu l ఎంత వచ్చింది మనకి 257.31 into 10 to the power of minus 6 into L 0.1 TV 120 minus 100 bracket close power 0.25. So okay na? ఇప్పుడు మనం ఒక్కొక్కటి చేద్దాం. సో ఫస్ట్ క్యూబ్ చేసేద్దాం. 0.6827 షిఫ్ట్ స్క్వేర్ క్యూబ్ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 953 స్క్వేర్ ఇంటూ 9.81 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 2256.9 ఇంటూ 10³ దట్ ఈజ్ ఈక్వల్ టు 6.398 ఇంటూ 10¹2 అన్నది వచ్చింది. ఓకేనా? నేను డివైడెడ్ బై డైరెక్ట్గా ఆన్సర్ అయితే చేసేస్తున్నాను. 257.31 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 0.1 ఇంటూ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.243 ఇంటూ 10⁻�16 అన్నది వచ్చింది. సో క్యాప్ 0.25 so 10,559 into 0.943 so మనకి 9957 అనేది వచ్చింది. సో h ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 9957.589. ఓకేనా? సో దీనికి యూనిట్స్ వాట్ పర్ మీటర్ స్క్వేర్ డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలండి. హీట్ ట్రాన్స్ఫర్ రేట్, హీట్ ట్రాన్స్ఫర్ రేట్. ఓకే, సో క్యూ ఈక్వల్ టు హెచ్ఏ టీవీ మైనస్ టీఎస్ కదా, మనకి ఫస్ట్ ఫార్ములాలో చూపించాను కదా డేటా బుక్లో. సో ఆ ఫార్ములా. సో మనకి హెచ్ ఎంత వచ్చింది? 9957.589 इंटू एरिया वर की 0.1 इंटू 0.05 120 माइनस 100. सो दी मैं इन कैलकुलेट चेयर. सो 9957.589 इंटू 0.1 इंटू 0.05 इंटू 120 minus 100. So that is 995.7589 watts. Q equal to ఎంత వచ్చిందంటే మనకి 995.7589 watts అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ వన్ కి ఫార్ములా steam condensation rate. Steam condensation rate అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు m. m ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? q బై hfg. సో q ఎంత వచ్చింది మనకి? 995.7589 డివైడెడ్ బై మనకి hfg 2256.9 ఇంటూ 10³ సో ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలి. సో డివైడెడ్ బై ఆన్సర్ మనకు ముందుగానే వచ్చింది కదా, సో కాబట్టి దానికి ఆన్సర్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 2256.9 ఇంటూ 10³ దట్ ఈజ్ ఈక్వల్ టు 4.412 ఇంటూ 10⁻⁴ ఇంటూ. సో మనకి ఇది ఎలా వచ్చిందంటే kg/secలో వచ్చింది. ఓకేనా? ఇది kg/secలో వచ్చింది వచ్చిన ఆన్సర్. సో దీనికి మనకి అవర్స్లో కావాలి కాబట్టి ఇంటూ 3600 అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3600 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ చూసారా 1.28834 అనేది వచ్చింది. సో ఎంత వచ్చిందండి? 1.58834 అనేది వచ్చింది kg/hour. m equal to. సో ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో. సో ఇక్కడ వరకు 3 క్యాలిక్యులేట్ చేయమన్నాడు, 3 క్యాలిక్యులేట్ చేసాం. కాకపోతే మనం ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి ఎలా తీసుకోవాలో మనకి తెలియాలన్నమాట. సో ఇలా తెలుసుకున్నట్లయితే ఈజీగా ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయగలం. సో ఇంత ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేసిన తర్వాత మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే రిజల్ట్. సో రిజల్ట్ మాత్రం రాయడం మర్చిపోవద్దు. సో ప్రతి ప్రాబ్లంకి చెప్తున్నానని వేరేలా అనుకోవద్దండి. సో రాస్తే మనకి ప్రెజెంటేషన్ అనేది బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ప్రాబ్లం ఎండింగ్లో రిజల్ట్ అన్నది రాస్తే సో అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ h వాల్యూ రాస్తారు, అలాగే q మనకు వచ్చిన వాల్యూ రాస్తారు. నెక్స్ట్ స్టీమ్ కండెన్సేషన్ రేట్ m అని చెప్పి 1.58834 యూనిట్స్ మాత్రం కంపల్సరీ రాయాలి. నేను ఇక్కడ వెయిట్కి కూడా యూనిట్స్ రాయలేదు కదా, వీటన్నిటికీ కూడా మీరు యూనిట్స్ అయితే రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.